సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని సమైక్య పాలనలో పడ్డ గోసలు ఇప్పుడు లేవని పరకాల ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి అన్నారు ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఆత్మకూరు మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పూజారి రాము బీజేపీ పార్టీకి చెందిన మాజీ వార్డు సభ్యులు తోట సాంబయ్య పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ జనరంజక పాలన సంక్షేమ కార్యక్రమాలు పరకాల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు రాష్ట్రంలో ప్రతిపక్షాలకు చోటు లేదని వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆశీర్వదించాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు పాపాని రవీందర్ వైస్ ఎంపీపీ రేవూరు సుధాకర్ రెడ్డి ఉప సర్పంచ్ వంగాళ స్వాతి భగవాన్ రెడ్డి కోఆపెన్ మెంబర్ ఎండీ అంకుసు మాజీ ఎంపీటీసీ తోట కుమారస్వామి తోట భిక్షపతి తోట సదయ్య స్వామి రాముడు ఐలయ్య పసునుడి దేవేందర్ స్వామి పిట్టల స్వామి ఐలయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు